తూర్పు గోదావరి జిల్లా కోతపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం అంకంపాలెం సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముత్తాబత్తుల రాజు తప్పక విజయం సాధిస్తారని మాజీ సర్పంచ్ కారుటూరి నరసింహారావు ధీమా వ్యక్తం చేశారు. గతంలో అభివృద్ది సేవా కార్యక్రమాల పట్ల ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారని, ఇంకా చేయవలసిన అభివృద్ది పనులు ముత్తాబత్తుల రాజు ద్వారా చేయించగలమని కరుటూరి నరసింహారావు కొదప కృష్ణమూర్తిలు తెలిపారు. అనంతరం సర్పంచ్ అభ్యర్థి ముత్తాబత్తుల రాజు మాట్లాడుతూ, మాజీ సర్పంచ్ కరుటూరి నరసింహారావు కొదప కృష్ణమూర్తిలతో పాటు అనేక మంది నాయకుల ఆశీస్సులతో పార్టీలకు అతీతంగా మద్దతు ఇచ్చేవారందరితో తప్పక విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. పెద్దల ఆశీస్సులతో, గ్రామ ప్రజల సహకారంతో అంకంపాలెం గ్రామంలో మరెన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టి గ్రామాన్ని ముందుకు తీసుకువెళ్తారని హామీ ఇచ్చారు. నమస్కారాలు. రాబో 21వ తారీఖు జరుగు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొదప కృష్ణమూర్తి గారు, నేను మరియు తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థిగా సౌమ్యుడు, మృదు స్వభావి, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి ముత్తాబత్తుల రాజుని నిలబెట్టడం జరిగింది. ముత్తాబత్తుల రాజు గారి ఎన్నికల గుర్తు కత్తెర గుర్తుపైన వేసి అఖండమైన మెజార్టీతోటి రాజుని గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. గత 5 సంవత్సరాలు నేను సర్పంచ్గా చేసిన అభివృద్ధి పనులు ఈ రాజు కొనసాగించాలని, అలాగే గ్రామంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా అందరికీ కూడా అందుబాటులో ఉండి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాయనేది నిరూపితం ఈ గ్రామంలో అందరికీ తెలుసు. ఎందుకంటే రాబో గత ప్రతి ఎన్నికల్లోనూ కూడా ఈ గ్రామంలో మెజార్టీ రావడం జరుగుతూ ఉంది. అట్లాగే ఈసారి కూడా రాజుకి గ్రామ ప్రజలు ఆశీర్వదించి రాజుని సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాను. తప్పకుండా రాజు గెలవడం ఖాయం. తెలిసిన తర్వాత ఈ గ్రామంలో మిగిలిన అభివృద్ధి పనులు కానీ ఈ గ్రామంలో ఎప్పుడైనా సరే ప్రజలకు అందుబాటులో మేము ఉంటామని చెప్పి ఈ సందర్భంగా కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. కొత్తూరు నరసింహారావు గారు, కొత్త కృష్ణమూర్తి గారు బలపరిచిన అభ్యర్థిగా, తెలుగుదేశం అభ్యర్థిగా నేను గ్రామ సర్పంచ్గా నిలబడ్డాను. అందుకని గ్రామంలో మొత్తం అందరూ కూడా నాకు అత్యంత మెజార్టీతో ఇక కత్తి గుర్తుపై ఓటు వేసి నాకు అందరూ అత్యంత మెజార్టీతో గెలిపించారని కోరుతున్నాను. అదే నృసింహమూర్తి గారు, నరసింహరావు గారు అభివృద్ధి పనులు ఎన్ని పనులు అయితే చేశారో అదే బాటలో నేను కూడా గెలిచిన తర్వాత నేను కూడా అదే బాటలో వెళ్తానని, నరసింహరావు గారు ఆశీస్సులతో, కృష్ణమూర్తి గారు ఆశీస్సులతో వెళ్తానని మీ అందరూ సభాముఖంగా, గ్రామంలో కూడా ఎప్పుడూ కూడా మీకు అందుబాటులో ఉంటానని మీ సభాముఖంగా తెలియజేస్తున్నాను.